ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాల్కోట్లో జరిగిన దాడిపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. బాల్కోట్ దాడి సైనిక చర్య కాదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ దాడిలో ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆమె వెల్లడించారు. పాకిస్తాన్లోని బాల్కోట్ ప్రాంతంలో గల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరమైన లక్ష్యంగా భారత వైమానిక దళం ఏఐఏఎఫ్ జరిపిన దాడులు సైనిక చర్య కాదు అని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పౌరులెవరూ మృతి చెందలేదన్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పింఛన్ పథకాన్ని తమిళనాడులో మంగళవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, వైమానిక దాడుల అనంతరం విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే నిర్వహించిన విలేకరుల సమావేశంలో మృతుల సంఖ్య ఇంత అనేది స్పష్టంగా చెప్పలేదని ఆవిడ గుర్తు చేశారు. జైషే మహమ్మద్ చెందిన శిక్షణ శిబిరంపై జరిగిన సైనికేతర ముందస్తు జాగ్రత్త దాడిలో చాలా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు మృతి చెందారని మాత్రం చెప్పామన్నారు. ఐఏఎఫ్ వైమానిక దాడిలో ఎంతమంది మృతి చెందారో వివరాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రక్షణ మంత్రి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వైమానిక దాడులకు లోక్సభలో ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని ఆవిడ స్పష్టం చేశారు.